నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్ లైట్ విత్ కవిత. బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకోలేదని హేమ ఎంత చెప్పినప్పటికీ కూడా తను డ్రగ్స్ తీసుకున్నారని చార్జ్ షీట్లో హేమ పేరు నమోదు చేశారు పోలీసులు. ఎందుకని ప్రతిసారి ఫిల్మ్ ఇండస్ట్రీ, రేవ్ పార్టీలు, డ్రగ్స్ వీటి గురించే మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పుడు హేమ పేరు చార్జ్ షీట్లో నమోదైన తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జిఆర్ మహర్షి గారు. మహర్షి గారు, ఇప్పుడు హేమ గతంలో చెప్పింది తను ఏ తప్పు చేయలేదు, అమాయకురాలు అనే మాట చెప్పింది, వీడియోస్ రిలీజ్ చేసింది, అయినప్పటికీ కూడా మా తనని సస్పెండ్ చేసింది, బట్ రివోక్ కూడా చేసింది. ఇప్పుడు సరికొత్తగా వచ్చినటువంటి చార్జ్ షీట్లో హేమ పేరు నమోదైంది, తను కూడా డ్రగ్స్ తీసుకున్నట్టుగా తేలింది. అసలు ముందు తర్వాత ఏం జరిగింది? ఏం చేసిందంటే, ఊరికి ఎక్కువ అనవసరంగా తాను ఆ కేసులో లేదని చెప్పుకోవడానికి విపరీతంగా నటించడం, అంటే ఆ సినిమాల్లో నటించకుండా బయట నటించేసి అక్కడ పొరపాటు. రెండు, ఆ పోలీసులను కూడా ఒక రకంగా గుచ్చినట్టు అయింది. అంటే వాళ్ళకి సంబంధం లేకుండా ఈమె బయటకు వచ్చి వీడియోలు చేయడం, ఒకవేళ ఇవన్నీ చేయకపోయి ఉంటే ఏదో చూసి చూడనట్టు ఆమె పేరు తీసేసి ఉండేవాళ్ళేమో, అది వాళ్ళకు ప్రెస్టీజియస్గా మారింది. మమ్మల్ని మేము ఇక్కడ మా కస్టడీలో ఉండి కూడా మీరు ఇలా చేశారా అనేది ఏదో కొంచెం బెంగళూరు పోలీసులకు ఏదో గుచ్చుకున్నట్టయింది. సరే, అది వదిలేస్తే ఎందుకు సినిమా ఇండస్ట్రీ డ్రగ్స్ అనగానే సినిమా ఇండస్ట్రీ వాళ్ళ పేర్లన్నీ బయటకు వస్తాయంటే, అక్కడ డ్రగ్స్ వాడకం ఎక్కువ ఉంది. మా వాళ్ళు ఏదో ఎన్నికలు పెట్టుకోవడము, ఇంకోటి చేయడము, సస్పెండ్ చేయడం, ఎత్తియడం కాకుండా అసలు ఎందుకు ఆ సినిమా ఇండస్ట్రీకి డ్రగ్స్కి ఎందుకు అంత సంబంధం ఉంది అనేది ఒకసారి చూసి చెక్ చేస్తే, అంటే వాళ్ళు ఏం చేయగలరు, కనీసం ఆ వాడకం తగ్గించేది ఏమైనా ఒక చర్య. అలా డ్రగ్స్కు సంబంధించి ఎవరు పట్టుబడినా మేము నిషేధిస్తాము, మీకు సినిమాల్లో మేము అవకాశాలు ఇవ్వము, మీ అలా అలాంటిది ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఏదైనా కొంత తగ్గుతుందేమో. ఎందుకు సినిమా వాళ్ళు ఎక్కువ డ్రగ్స్ తీసుకుంటారంటే, అది ఒక రకమైన డిప్రెషన్ ఫీల్డ్ మేడం. అది ఎందుకు డిప్రెషన్ అంటే, డబ్బులు వస్తాయి కదా, సెలబ్రిటీ హోదా వస్తుంది కదా అంటే విపరీతమైన అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒత్తిడి కూడా, ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. అంటే ఒక సక్సెస్ వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడానికి విపరీతమైన ప్రెజర్ ఉంటుంది. ఆ ప్రెజర్ అనేది ఏమవుతుందంటే, పక్కని ఏదో ఒక రిలాక్సేషన్ కోసం ఏదో మందు అనేది కామన్, ఇప్పుడు సోషల్ డ్రింకింగ్ అనేది కామన్ అయిపోయింది. దాన్ని ఏమి ఇప్పుడు దాని గురించి ఎద్దగా ఎవరు చర్చించడం లేదు. ఈ డ్రగ్స్ ఎక్కువ ప్రాబ్లం అయిపోతాం, వీక్ పాయింట్ ఏదో ఏదో ఒక వీక్ పాయింట్. ఇంకోటి ఏమిటంటే, సక్సెస్ కూడా అంతే. సక్సెస్ వల్ల ఏమిటంటే, ఒక దశ డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తాయి, ఏం చేసుకోవాలి, డబ్బులు వచ్చిన తర్వాత కూడా ఇంక బా వాళ్ళకి అంటే ఒక నెక్స్ట్ లెవెల్ ప్రెజర్ అంట, సంతోషం అంటారే దాన్ని, ఎక్కడో ఎవరో ఒకరు తగిలిస్తారు ఈ డ్రగ్స్ని. ఈ డ్రగ్స్ని ఒకసారి డ్రగ్స్ వల్ల ఏమిటంటే మొత్తం జనరేషన్స్ వెళ్ళిపోతాయి. ఒకసారి గనక అది తగులుకుంటే డ్రగ్ అనేది అంత సులభంగా వదిలించుకోలేరు వీళ్ళు. కాబట్టి సినిమా వాళ్ళని అనడానికి లేదు, బయట సొసైటీలో కూడా మీరు పప్స్ పోతే అదేం సినిమా వాళ్ళు ఏమి ఉండరు కదా, వాళ్ళే కదా అమ్మాయిలు అబ్బాయిలు అంతా ఉంటారు, అదేం సినిమా సెలబ్రిటీస్ ఎందుకుంటారు. ఈ రేవ్ పార్టీల్లో కూడా ఏమిటంటే, ఈమె హేమా గారు చేసింది ఏమిటంటే, ఇదంతా గందరగోళం చేసుకుని తాను ఎత్తికి తెచ్చుకున్నారు. ఆమె ఇప్పుడు ఆమె డ్రగ్స్ తీసుకున్నారు, కేసు ప్రూవ్ అయితే 6 నెలల నుంచి 1 ఇయర్ శిక్ష పడుతుంది ఆమెకి, అంతే కదా, బెయిల్ రద్దు అయిపోతుంది, శిక్ష పడుతుంది. మరేంటి ఎట్లా తప్పించుకుంటే, మరి అఫ్కోర్స్ ఇంకో పై కోర్టుకు అప్పీల్ చేసుకోవడం, ఇంకోటి ఏదో ఉంటారనుకోండి, ఎవరు జైల్లో కూర్చోరు అంత సులభంగా. కానీ ఈ డ్రగ్ కల్చర్ సినిమా ఫీల్డ్ని పట్టుకొని ఇంకా వాళ్ళని పతనం చేసేస్తుంది. చాలామంది యాక్టర్లు కూడా, ఇప్పుడు మనకు రఘువరన్ ఎంత గొప్ప నటుడు, అతను కేవలం ఈ డ్రగ్స్ వల్లనే చాలా తొందరగా చనిపోవడానికి కారణం డ్రగ్సే. ఆయన విపరీతమైన మాదక ద్రవ్యాలు లేదా మత్తు పదార్థాలకు అలవాటు పడి చాలా తొందరగా ఆయన చనిపోవడానికి, ఎంత మంచి నటుడు అతను, ఇంకొక 10-20 ఏళ్ళు పైగా అతని కెరీర్ ఉండేది, అంత గొప్ప నటుడు అతను. వెరీ రీసెంట్ ఇంటర్వ్యూ భానుచందర్ గారిది చేశాం సార్ చెన్నైలో. తను చెప్పిన మాట, నేను ముంబైలో ఉన్నప్పుడు నేను వాడని డ్రగ్ అంటూ లేదు అనే మాట చెప్పి, సో మా అన్నే అలవాటు చేసింది సరికొత్త డ్రగ్ మార్షల్ ఆర్ట్స్, ఆ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల వీటన్నింటినీ నేను మర్చిపోయాను అనేది. సో ఆయన చెప్పింది ఒక 40 ఏళ్ల క్రితం ఉన్నటువంటి సంఘటన, అప్పుడున్నాయి. సో ఇంతకు మించిన డ్రగ్స్ నేను యూస్ చేయని డ్రగ్ అనేది లేదు అనే మాట చెప్పినప్పుడు, ప్రతిసారి ఇలా ఏదో ఒక పబ్బుల్లోనో ఇంకొక పార్టీలోనో డ్రగ్స్ ఉన్నాయి, దొరికాయి, అందులో సినీ నటులు ఉన్నారు అనుకున్నప్పుడు ఆ తర్వాత అది ఏమవుతుంది అనేది కూడా అర్థం కాని పరిస్థితి. మనం కొంతకాలం యూట్యూబ్లో మారుకోవడానికి లేదా పేపర్లో వార్తలు రాసుకోవడానికి తప్ప, ప్రతిసారి ప్రభుత్వం ఏమంటా ఉంటుంది, యాంటీ నార్కోటిక్స్ ఉంటాయి కదా, వీళ్ళు ఏమంటారు, లేదు మేము ఉపాధి
వాళ్ళంతా అని చేస్తాము. డ్రగ్స్ లో ఎవరు దొరికినా వాళ్ళని ఎవరు పట్టుబడతారు, ఎవరో ఒక డ్రగ్ ఫెడ్లర్స్ సప్లైలు చేసే నైజీరియా వాడు ఒకడో ఇద్దరు పట్టుబడతారు. అసలు ఆడుతున్న వాళ్ళు ఎవరు, కొంటున్న వాళ్ళు ఎవరు, వీళ్ళందరికీ లింకులు ఉన్నాయని మీరే కదా చెప్తారు. ఎప్పుడైనా ఏనాడైనా ఎవరి మీదైనా చర్య తీసుకున్నారు ఏమనంటే, అయ్యో వాళ్ళు సెలబ్రిటీస్ పిల్లలు, వాళ్ళు వీళ్ళు పొలిటీషియన్స్ పిల్లలు, వాళ్ళ ఫ్యూచర్ పాడైపోతుంది. ఫ్యూచర్ ఆల్రెడీ పాడైపోతుంది డ్రగ్స్ ఇంకా వాడకం పెంచడం వల్ల. ఎక్కడో ఒక చోట దాన్ని గట్టిగా కట్టడి చేస్తే కనీసం ఆ భయం అన్నా ఉంటుంది. అంటే చట్టం చాలా సీరియస్గా మన మీద యాక్షన్ తీసుకుంటుంది అనే భయం అన్నా ఉంటే కొంచెమైనా అది ఆగే అవకాశం ఉంది. ఏముందిలే మనం మేనేజ్ చేసేయచ్చు, ఏం పెద్ద పెద్ద కష్టమేం కాదు, దొరికితే ఏమవుతుంది అనే మూడ్ వచ్చింది అనుకోండి, దానివల్ల ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది. మీరు ఇన్ని వార్తలు వస్తాయి, ఇన్ని టీవీల్లో చర్చలు వస్తాయి, అరెస్టులు చేస్తారు, వాళ్ళు వాళ్ళని ఏదో ముసుగులు కప్పి తీసుకెళ్తూ ఉంటారు కదా. ఇన్ని జరిగినా మళ్ళీ రేవ్ పార్టీలు ఏమైనా ఆగుతున్నాయా? ఏమీ ఆగడం లేదు, అవి అట్లనే నడుస్తూనే ఉన్నాయి. అవే డ్రగ్స్ వాడుతూ బబ్బుల్లో వాళ్ళు కస్టమర్లు వాళ్ళు వాళ్ళు కోరుకుంటున్నారని డ్రగ్స్ సప్లై చేసేవాళ్ళు పప్సులో చేయకూడదు కదా. మామూలుగా వాళ్ళు లిక్కర్ మాత్రమే అమ్మాలి, వాళ్ళు లిక్కర్ కాకుండా ఇవి కూడా ఎందుకు అమ్ముతున్నారు? ఎందుకంటే విపరీతమైన డబ్బు వస్తుంది దాంట్లో, డబ్బు విపరీతం. అదంత కొన్ని మిల్లీగ్రాములు అమ్మితే కూడా 1,000 రూపాయలు వచ్చేస్తాయి. మరి ఆ 1,000 రూపాయలు అంత ఈజీగా రావాలంటే ఇంక వేరే దారి ఏముంది? ఇప్పుడు డ్రగ్స్ అనేది ఏమిటంటే మీకు యుఎస్ ఒక దశలో సర్వనాశనం కావడానికి ఇవే కారణం. మీకు వింటారు, అతను కొలంబియా డ్రగ్ లార్డ్ ఉన్నాడు కదా, అతను యుఎస్ను ఒక దశలో సర్వనాశనం చేశాడు. కొన్ని దేశాల్లో కాల్చేస్తారు, మరణశిక్షలు ఉన్నాయి డ్రగ్స్ సంబంధించి ఏదైనా పట్టుబడితే. మనకు కూడా చట్టం అంత కఠినంగా ఉందనుకోండి, కనీసం కొంత మనం, ఎందుకంటే చాలామందికి సెలబ్రిటీస్ వీళ్ళందరికీ కూడా ఏంటంటే టైం ఉండదు, వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారనే టైం ఉండదు, వాళ్ళు కావలసినంత డబ్బు ఉంటుంది పిల్లల చేతిలో. వాళ్ళు ఏమో స్కూల్ దశ నుంచి లేదా కాలేజీ దశ నుంచి ఇవన్నీ అలవాటు పడిపోతారు. ఒక దశలో వీళ్ళు చూసుకున్నా కూడా వాడిని వెనక్కి తీసుకురాలేరు. ఎలా తీసుకొస్తారు? అప్పటికే ఆరోగ్యం పాడైపోయి ఉంటుంది, అతను డ్రగ్స్ లేకుండా ఉండలేని పరిస్థితుల్లో ఉంటాడు. అంటే మీరు ఎంత సెలబ్రిటీస్ అయ్యి ఎన్ని కోట్ల రూపాయల ఆస్తి పరులు అయితే ఏం ప్రయోజనం? మీ పిల్లలు చూస్తూ చూస్తూ చాలా తొందరగా సుసైడల్ దశ, సుసైడే కదా అది ఒక రకంగా, కొంచెం లాంగ్ స్టాండింగ్ సుసైడ్ అంతే, కొంచెం పొడిగిస్తారు అంతే. మరి మీ పిల్లలు మీ కళ్ళ ముందే అలా అయిపోతూ ఉంటే మీరు అంటే వీళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకుంటే అసలు ఏం జరుగుతూ ఉంది, పిల్లలు ఏం చేస్తున్నారు, కాలేజీలకు వెళ్తున్న పిల్లలు ఏం చేస్తున్నారు, మినిమం అంటే పెద్ద సమానం వాడి మీద ఏదో నిఘా వేయమని కాదు నేను చెప్పేది, మినిమం కనీసం వాడు ఎలా చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, మనం ఇస్తున్న డబ్బును ఎక్కడ ఖర్చు పెడుతున్నాడు అనైనా ఆలోచిస్తే కొంతైనా ప్రివెంట్ చేయొచ్చు. పూర్తిగా ఆపలేరు, పూర్తిగా ఆపడం అనేది అసాధ్యం. ఎందుకంటే ఏది మాత్రం ఆపగలిగాం మనం? ఏమన్నా మధ్యాహ్నం అని ఇంత పెద్ద చేస్తారు, సినిమా చూస్తేనే వాడు ఎవడైనా మందు తాగుతూ ఉంటే కింద స్లైడ్ వేస్తారు, మద్యం తాగడం హానికరం అంటారు. మొదట సినిమా మొదలు పెట్టంగానే దాంతో మొదలు పెడతారు, పోతారు రా మద్యం తాగితేనే, ఎవడైనా ఎవడన్నా ఆపాడా? ఎవడు ఆపరు కదా, ప్రివెంట్ చేసుకుంటూ రావడమే అంతే. ఈ రీసెంట్ కాలంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక మాట అన్నారు, ఏదైనా సినిమాలు ఇక్కడ రిలీజ్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మీరు దానికి సంబంధించి ఒక షోరీల్ లాగానో ఒక స్లైడ్ లాగానో యాంటీ డ్రగ్స్ యూసేజ్కి సంబంధించి ఒకటి చేయించండి అనే మాట చెప్పారు. మా కూడా ఒక సస్పెన్షన్ చేసింది, ఆ తర్వాత ఎత్తేసింది. హేమ కూడా నేను ఇద్దరు రాష్ట్రాల సీఎంలను కూడా కలుస్తాను అని చెప్పిన తర్వాత, ఇప్పుడు ఛార్జ్ షీట్లో పేరు వచ్చిన తర్వాత రియాక్షన్స్ అనేవి ఎలా ఉంటాయని మీరు అనుకుంటున్నారు, ఎలా ఉండాలంటారు? ఏం రియాక్షన్స్ ఉన్నాయి? అసలు ఏదో పొరపాటు అయిపోయింది అని అప్పుడే గమ్మున అయిపోయింటే ఏమీ అయ్యిండేది కాదు. ఆమె దీన్ని తెగే వరకు లాగింది, ఆమె తెగే వరకు లాగి మళ్ళీ వీడియోలు పెట్టి నేను బిర్యానీ వండిస్తాను, మీకు అది వండిస్తా ఇది వండిస్తా అని చెప్పి ఇప్పుడు ఆమె పేరు ఉంది. ఇప్పుడు ఆమె ఏం చెప్తారు? నేను అన్యాయంగా అక్రమంగా ఇరికిచ్చారని చెప్తారా? చెప్పలేరు కదా, మీకు రక్త పరీక్షలు చేసే కదా ప్రూవ్ చేస్తారు. కాబట్టి ఇంకా ఆమె ఏం చెప్పినా కదా, ఆమె చెప్పింది ఆమె హాయిగా సినిమాల్లో నటిస్తూ ప్రశాంతంగా ఉండకుండా ఈ డ్రగ్స్ జోలికి ఎందుకు వైరార్థం కావడం లేదు అంటే ఆమె వల్ల అనేక మంది చెడిపోతారు కదా. ఆమె సెలబ్రిటీ కదా ఎంతో కొంత, ఆమె ఆ పార్టీల్లో పాల్గొంటూ ఆమె చిన్నపిల్లల్ని ఆమె చెడగొడతా ఉంటే మళ్ళీ ఇంక ఆమెకి ఇంకేం మాట్లాడే హక్కు ఉంది? ఆమె కూడా బిగ్ బాస్లో వచ్చి ఆ రోజు అన్ని నీతులు చెప్పారు కదా, ఏం మాట్లాడే హక్కు ఉంది ఆమెకి? ఏది మాట్లాడే హక్కు లేదు ఆమెకి. సో ఇప్పుడు ఏం చేస్తారని మీరు అనుకుంటున్నారు? మా ఏం చేయాలి? ఏం చేస్తా, మా ఆయన సస్పెండ్ చేస్తారు అంతే. మళ్ళీ ఆమె కేసులు బెయిల్ రావడమో జైలుకి పోకుండా తనను తాను రక్షించుకోవడమో ఏదో చేస్తారు, ఇంకో కోర్టుకు పోవడమో ఏదో చేస్తారు, టైం ల్యాక్ చేస్తారు కదా. చేసిన తర్వాత ఇంక మా వాళ్ళు చేయగలిగింది ఏముంది? ఏముంది ఆ ఆర్గనైజేషన్కి అంత రైట్స్? సినిమాల్లో మనకు ఎవరు అవసరమైతే వాళ్ళు నటిస్తూ ఉంటారు. ఈ నిషేధ ప్రకాశ్ రాజ్ మీద నిషేధం అది ఇది అన్నారు, ఏమైనా అయిందే? ఆయన మామూలు నటిస్తూనే ఉన్నాడు కదా.
కాబట్టి అవన్నీ ఏం కాదు. ఎవరికి ఏ సినిమా వాళ్ళకి పలానా నటుడు కానీ పలానా నటి కానీ ఆ క్యారెక్టర్కి అవసరము అని అనుకున్నప్పుడు వాళ్ళు ఏ నిషేధాలు పట్టించుకోరు. వాళ్ళు మామూలుగానే వచ్చి యాక్ట్ చేస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ వ్యాపారం కదా, ఈ వ్యాపారంలో లాభ నష్టాలే ప్రధానం కానీ మోరల్స్ ఇమ్మోరల్స్ అనేటివి సెకండరీ. కాబట్టి మా ఎవరు ఏం చేయలేరు, దాన్ని చేసేది ఏముంటుంది, ఏమీ కాదు. ఇంకా పోలీసులు యాక్షన్ తీసుకోవాలి. ఈ సినిమా వాళ్ళు ముందు ఆలోచించుకోవాల్సింది ఏమంటే, తాము ఇప్పుడు మనలాంటి వాళ్ళు చెప్తే ఎవరు వింటారు? ఒక సెలబ్రిటీ, ఒక హీరో ఏదైనా చెప్తే ఇప్పుడు ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఏం చెప్తారు? ఇంటికి జాగ్రత్తగా పోండి బాబు, మీరు వాహనాలు ప్రమాదాలు చేసుకోవద్దండి, డ్రైవింగ్ జాగ్రత్తగా చేయండి అని చెప్తారు. అది పనిచేసింది జనం మీద. జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పడం వల్ల ఎంతో కొంత పనిచేసింది, ఎందుకంటే ఆయన కుటుంబంలో ఇద్దరిని పోగొట్టుకున్నాడు. అలా ఎవరైనా చిన్నపిల్లలకి చెప్పాలి కానీ యువతరానికి ఏదో డ్రగ్స్ నుంచి డ్రగ్స్ తీసుకుంటే ఏమైపోతారు, ఎంత నాశనం అయిపోతారో చెప్పాలి కానీ మీరే డ్రగ్స్ తీసుకుంటామంటే ఇంకేం చెప్తారు? సో మా ఏం చేస్తుంది, లేకుంటే బెంగళూరు పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారు అది మాత్రం చూడాలి. ఇంకా ఏమి రియాక్ట్ గారు ఏమవుతుంది, ఇట్లాంటివన్నీ ఎన్ని చూడలేదు మేడం ఏమన్నా అయితే. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.